దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలను కాన్వాయ్ తో తొక్కించి చంపిన ఘటనకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అనపాన షణ్ముఖరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అంబేద్కర్ కూడలి వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ పిలుపు మేరకు రాస్తా రోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్లోని లఖంపూర్ కేరీ ప్రాంతంలో కేంద్ర మంత్రి చేస్తున్న పర్యటనలో భాగంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై తన కాన్వాయ్ని తొక్కి కాన్వాయ్తో తొక్కించి 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన కేంద్ర మంత్రిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని మేము ఏఐటీసీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 9 నెలల పైగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యాపార నల్ల చట్టాల వల్ల రైతులు తన వ్యాపారం నుంచి గెంటివేయబడి ఈ దేశ ప్రజలకు రైతులకు ఉద్యోగులకు కార్మికులకు అందరికీ తీవ్రమైన నష్టం చేసే చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యాపార రంగంలో వ్యాపారం చేసుకోవడానికి కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది. దీన్ని రైతాంగం వ్యతిరేకిస్తుంటే కనీసం చేయమ కుట్టినట్లు కూడా మోడీ ప్రభుత్వం స్పందించడం లేదు. సరికదా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైన కాన్వాయ్తో తొక్కించి చంపడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. భవిష్యత్తులో మోడీ గారు చేస్తున్న వ్యవసాయ నల్ల చట్టాలు కానీ 4 లేబర్ కోడ్లు కానీ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కానీ ప్రభుత్వ ఆస్తులను అమ్మడం కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజలు తిరిగిబోటు చేస్తే మేము ఇదిగో ఉత్తరప్రదేశ్లో జరిగింది అలాగే చంపుతామని భయభ్రాంతులు చేయడానికి ఇది ఒక సంఘటనగా చూపి ప్రజలనేమో భయభ్రాంతులు చేస్తున్నారు. మోడీ గారు ఈ భారతదేశ ఆస్తులు ప్రభుత్వ సంస్థలు నీ అబ్బ జాగీర్ కాదు. ఇది 68 సంవత్సరాలు ఈ దేశ ప్రజలు యావన్మంది తన రక్త మాంసాలను దారపోసి దేశ ఆర్థిక వ్యవస్థనేమో బాగా అభివృద్ధి చేస్తే ఆ ఆర్థిక వ్యవస్థను 6-7 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి ధరలు తగ్గిస్తామని ఏడాది 2 కోట్లు